నెక్స్ట్ సికింద్రాబాద్ విషయానికి వద్దాం. సికింద్రాబాద్ లో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రసవత్తరమైన పోటీ ఉంది. ఇక్కడ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్. కాంగ్రెస్ ఏం చేసింది, ఇక్కడ టికెట్ని దానం నాగేందర్కి ఇచ్చింది. ఇక్కడ కూడా పెద్ద విమర్శను ఎదుర్కొన్నది. రకరకాల అసలు దానం నాగేందర్కి టికెట్ ఇవ్వడం అవసరమా అని ఒక పెద్ద ప్రశ్న. అందులో గతంలో అప్పటికే ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఖైరతాబాద్ నుంచి, ఆయనని పార్టీలోకి తీసుకొని ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బొంతు రామ్మోహన్ టికెట్ అడిగిండు, ఆయన కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు. సో ఆయనకి ఇద్దామని అనుకున్నారు, మరి ఏం జరిగిందో చివరి నిమిషంలో దానం నాగేందర్కి ఈ సీట్ను కట్టబెట్టారు. ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. పద్మారావు గౌడ్ ఆయన బీఆర్ఎస్, ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు సికింద్రాబాద్ నుంచి. సో ఆయనని బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ బరిలో దింపింది. ఆయన ఒక మాస్ లీడర్గా కొంత స్లమ్ ఏరియాల్లో, ఇక్కడ మాస్ ఏరియాలో కొంత ఆయనకి పట్టున్నది. దానం నాగేందర్ కూడా కొంత పట్టున్నది. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి పోటీలో ఉన్నారు, అండ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రి కూడా. బేసిక్గానే బీజేపీకి అర్బన్ ఏరియాలో, ముఖ్యంగా సికింద్రాబాద్ లాంటి ఏరియాలో కొంత గట్టి పట్టున్న ప్రాంతం మోదీ వేవ్. బీజేపీ ఈ ఎజెండా గట్టిగా బలంగా పనిచేస్తుంది, అది ఇక్కడ కిషన్ రెడ్డికి అడ్వాంటేజ్ కాబోతున్నది. సో పోటీ ఎవరి మధ్య ఉంటుందని అంటే, పద్మారావు గౌడ్ చీల్చే ఓట్లెన్ని, ఆయనకు పడే ఓట్లెన్ని అనే దానిపైన వీళ్ళిద్దరు గెలుపోవటంలో ఆధారపడి ఉంటాయని కనబడతా ఉన్నది. సో బేసిక్గా అయితే బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే, కిషన్ రెడ్డికి లైన్ క్లియర్గా ఉన్నది, ఎలాంటి ఇబ్బంది లేదు, సో అన్ని సర్వేలు అనుకూలమని వీళ్ళు చెప్తున్నారు. దానం నాగేందర్ ప్రచారంలో కొంత స్టార్టింగ్లో వెనకబడ్డాడు. ఒక రకంగానైతే స్టార్టింగ్ డేస్లో అసలు ఆయన ప్రచారానికే సగ్గగా చాలా లేట్గా స్టార్ట్ చేసిండు. ఇది ఆయనకి డిసడ్వాంటేజ్. అండ్ పార్టీ మారిండు అన్నది రెండోది, ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ పోటీ చేయమన్నది మూడోది. ఇట్లాంటి అండ్ తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ ప్రజలు అంతగా ఆయనని రిసీవ్ చేసుకోరు. సరే హైదరాబాద్లో అన్ని వర్గాల, అన్ని ఏరియాల ప్రజలు ఉంటారు కాబట్టి వర్కౌట్ అవుతుంది, కానీ వేరే వేరే ప్రాంతాల్లో అయితే ఈయన అసలు దారుణంగా చూస్తారు సమాజం. సరే ఏదేమైనా పోటీ అయితే ఇస్తున్నాడు, ఇక్కడున్న పరిస్థితులు దీనికి ఆయన కూడా స్ట్రాంగ్ లీడర్గానే కనబడుతున్నాడు కాబట్టి పోటీ అయితే ఇస్తున్నాడు. కిషన్ రెడ్డి వర్సెస్ దానం నాగేందర్గా ఉన్నది. పద్మారావు గౌడ్ ఏమైనా గెలిచే అవకాశం ఉందా అంటే, ఒకవేళ భారీ స్థాయిలో ఓట్లు పడి ఆయన భారీ ఎత్తున ఓట్లు చీల్చి ఈ ట్రయాంగిల్ ఫైట్లో బయటపడతాడానంటే చాలా కష్టమే. ఏమైనా 1-2% ఏమైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ ఆయన గెలవడానికి అయితే అవకాశాలు లేవు. కానీ వీళ్ళ గెలుపోవటంలో మాత్రం ఆయన డిసైడ్ చేయబోతున్నాడు పద్మారావు గౌడ్. ఇది సికింద్రాబాద్కి సంబంధించిన ఫ్యాక్టర్.